Hi friends, welcome to Smart Wonders. మా ఛానల్లో వచ్చే వీడియోస్ ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారతదేశం ఓ సువిశాల వేద భూమి, భారతదేశం ఓ అహింసా కాముక శాంతి సౌధం, ప్రపంచ మనుగడకు సరైన మార్గదర్శకం చూపగల ఓ యోగ భూమి. శాంతి కాముక ఈ దేశంలో అలజడులు సృష్టించి అశాంతి రేకెత్తించే దుష్ట శత్రుమూకలు ఎప్పుడూ మన దేశ సరిహద్దుల్లోనే ఉంటారు. అలాంటి శత్రుముఖలను తుదముట్టించి ఓ వజ్రాయుధమే భారత ఆర్మీ. ఎండనక వాననక రేయనక పగలనక ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయక దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తుంది. ఈ ధర్మ కర్తవ్యంలో ఎందరో జవానులు వీరమరణం పొందారు. వారందరికీ స్మార్ట్ వండర్స్ ఛానల్ పాదాభివందనం సమర్పిస్తుంది. ఆ వీరమరణం పొందిన అమర జవానులలో హేమరాజ్ ఒకరు. హేమరాజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని షేర్ నగర్ అనే ఓ కుగ్రామంలో పుట్టి భారత ఆర్మీలో ఎల్ఓసి వెంట భారత సరిహద్దు రక్షణ చేస్తున్నారు. భారత సరిహద్దు దళంలో పనిచేస్తున్న హేమరాజ్, అతని సహచరుడు సుధాకర్ సింగ్ ఎప్పటిలాగే 2013 జనవరి 8 ఉదయం 10 గంటలకు గస్తీ కాయడానికి ఎల్ఓసి సరిహద్దు వద్దకు వెళ్లారు. అప్పటికే చెట్ల వెంట రాళ్ల వెంట కాచుకుపోతున్న పాక్ నకలు హేమరాజ్ సుధాకర్ సింగ్లపై దొంగచాటుగా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. అంతే, భారత సరిహద్దును కంటికి రెప్పలా కాపాడుతున్న హేమరాజ్ కుప్పకూలిపోయాడు. ధైర్య సాహసాలకు నిలవెత్తు నిదర్శనమైన ఓ సైనిక శిఖరం ఆ క్షణంలో నేలకొరిగింది. అంతటితో తృప్తి చెందని పాక్ ఆర్మీ హేమరాజ్ శవాన్ని ఈడ్చుకెళ్లి ఆ వీరుడి తలను మొండెం నుండి వేరు చేసి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. తర్వాత హేమరాజ్ మొండెంను భారత సరిహద్దుల్లో వదిలివేసి హేమరాజ్ తలను తీసుకువెళ్ళింది. తర్వాత ఇంతటి ఘాతుకానికి పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం పాల్పడిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో రగిలిపోయిన భారత ఆర్మీ పాకిస్తాన్పై భారీ షెల్లింగ్ చేసింది. ఈ వార్తను వివిధ మీడియాల ద్వారా విన్న దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. హేమరాజ్ తలను తీసుకువెళ్లిన పాక్ ఆర్మీవి 10 తలలు తీసుకురావాలని నిర్ణయించారు. హేమరాజ్ అమరుడయ్యాడని తెలియగానే హేమరాజ్ కుటుంబం కుప్పకూలిపోలేదు. బాధను లోలోపల దిగమింగుకుంటున్న ధైర్యంతో తెగువ ప్రదర్శించారు. హేమరాజ్ కుటుంబానికి ధైర్యం చెబుతూ హేమరాజ్ మరణానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని అప్పటి ఆర్మీ చీఫ్ విక్రమ్ సింగ్ వారి కుటుంబాన్ని సముదాయించారు. అప్పటి మేజర్ హేమరాజ్ తలలేని మొండెంతో కూడిన పార్థివ దేహాన్ని వారి కుటుంబానికి అప్పగించడాన్ని అవమానంగా భావించి బాధపడటంతో హేమరాజ్ తండ్రి, మీరెందుకు సార్ బాధపడుతున్నారు? పాక్ ఆర్మీ నా కొడుకుని తలవంచమని ఉంటారు. నా కొడుకు భారత ఆర్మీకి భారతదేశానికి తప్ప తలవంచడు. అందుకే తలను తీసుకుని వెళ్ళి ఉంటారు అని గర్వంగా తన కొడుకు వీరత్వాన్ని చెప్పుకొచ్చాడు. షేర్ నగర్ గ్రామం నుండి 8 మంది పాక్ చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. హేమరాజ్ మరణం తర్వాత మరింత మందిని భారత సైన్యంలోకి పంపిస్తామని, ధర్మయుద్ధంలో శత్రువులను మట్టుబెట్టేందుకు వారిలో ధైర్యాన్ని నింపుతామని షేర్ నగర్ గ్రామ ప్రజలు చెప్పి తమ దేశభక్తిని చాటారు. హేమరాజ్ తల్లి తన మనవడిని పెద్దయిన తర్వాత భారత సైన్యంలోకి పంపుతానని, శత్రువుకి భయపడేదే లేదని చెప్పడం మరందరికో ఆదర్శమైంది. అనేక మంది ప్రజల అశ్రు నయనాల మధ్య హేమరాజ్ పార్థివ దేహాన్ని ప్రభుత్వ లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిపారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం హేమరాజ్ కుటుంబానికి 25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. కొద్ది రోజుల తర్వాత పాక్ ఉగ్రమూకలు హేమరాజ్ తలతో ఫుట్బాల్ ఆడుతూ పెరేడ్ చేస్తూ కేరింతలు కొడుతున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉంది తన భర్త తలేనని మీడియాకి చెబుతూ హేమరాజ్ భార్య కన్నీటి పర్యంతమైంది. అది చూసిన హేమరాజ్ తల్లిదండ్రులు తట్టుకోలేక కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలాంటి మానవత్వం లేని దుశ్చర్యలు ఆపాలని పాకిస్తాన్కు నిరసన తెలియజేశాడు. అంతర్జాతీయ సమాజం ఈ దుశ్చర్యలను ఎండగట్టింది. అప్పటి ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్లు సైతం ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. దేశ రక్షణే జయంగా బ్రతికిన ఈ వీర జవానుకు షేర్ నగర్ గ్రామంలో విగ్రహం కట్టించి ఆ వీర సైనికుని అతని సేవలను గుండెల్లో నింపుకున్నారు షేర్ నగర్ గ్రామస్తులు. కని పెంచిన తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను సైతం వదిలిపెట్టి దేశ శ్రేయస్సే లక్ష్యంగా, దేశ రక్షణే ధ్యేయంగా సాగే పోరాటంలో ఎన్నో ఎదురుదెబ్బలు.
కంటి మీద కునుకు లేకుండా కంటికి రెప్పలా దేశాన్ని కాపాడాలనుకునే అకుంఠిత దీక్ష, శత్రువుల తుపాకుల నుండి వస్తున్న బుల్లెట్లకు సమాధానాలు చెప్తూ ఆ పోరాటంలో అశువులు బాషిన ఓ భరతమాత కన్న ముద్దు బిడ్డలారా, ఇవే మీకు భారత జాతి సమర్పించే అశ్రునయన నివాళి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఇవే మా పాదాభివందనం. జై హింద్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.